హలో, ఎంతసేపు నీ మౌనాన్ని భరించను? నీ మౌనాన్ని కాలక్షేపం చేసే జీవితం కాదే నాది. నీతో ఒక విషయం మాట్లాడదామని. మాట్లాడు. ఆ విషయం చెప్పడానికి ఇంతసేపు కావాలా? అసలే లో బ్యాలెన్స్ లో ఉంది నా ఫోను. 2 నిమిషాలు అయింది ఫోన్ చేసి. ఈ మాట చెప్పడానికి ఇంతసేపా? నేను ఎక్కడికి వస్తే? ఎక్కడికి? నీ దగ్గరికి రా. ఆ మాట చెప్పడానికి అంత ఆలోచన ఎందుకు? శాశ్వతంగా నీ దగ్గరే ఉండటానికి. మళ్ళీ డబ్బు కోసం గొడవ చేశారా? నీ భుజబలం గురించి కాదురా, నేను అడిగింది. నేను మీ దగ్గరికి వస్తాను, అక్కడే ఉంటాను. చూడరాజీ, నిర్మోహమాటంగా చెప్తున్నాను అనుకోవద్దు. నీ పోషణ స్వీకరించే ఆర్థిక స్తోమత ధైర్యం లేవేమో. ఎవరో ముక్కు మోహన్ తెలియని వ్యక్తితో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు. అసలు మా దగ్గర ఏం తిందామని? మీరు తినేది. మేం గడ్డి తింటున్నాం. ఆ గడ్డి నేను తింటాను. తిను. నువ్వు చెప్పిన తర్వాత తిందామని. ఇప్పుడు చెప్పాగా, తిను. లక్షణంగా కాపురం నిలబెట్టుకోవడం చాన్ గారి వాళ్ళు అసలు పెళ్లే చేసుకోకూడదు. కడుపు ఎండ పెట్టుకుని వేలకు వేలు పోగు చేసి కట్నంగా పోసి పెళ్లి చేస్తే ఇదా నీ నిర్వాహం. 3 ఏళ్ల నీ ఈ పెళ్లి ముచ్చట ఖరీదు 11,000. ఈ బుద్ధి ముందే ఏడిస్తే డబ్బు పోయిందనే ఏడుపు మాకు ఉండేది కాదు కదే. డబ్బు 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 పోయిందన్న ఏడుపు తప్ప తోడబుట్టిందన్న బాధ లేదంటావు. ఒక్క డబ్బుకు తప్ప ఇక దేనికి ఏడవాల్సిన అవసరం లేని బతుకులేమావి. నువ్వేదన్నా నుద్దరిస్తావని పిలిచాను. చెల్లెలి బాధ్యత ఆర్థిక భారంగా చూస్తావని తెలియక పిలిచాను. నువ్వెన్ని శాపనార్థాలు పెట్టినా నేనేమీ చేయలేదు. వాళ్ళ బుర్రలు బదులు కొట్టమంటావా? కొడతా. కాళ్ళు పట్టుకోమంటావా? పట్టుకుంటాను. బ్రతిమలాడమంటావా? బ్రతిమలాడతాను. ఏడవమంటావా? ఏడుస్తాను. ఇంతకు మించిన శక్తి లేదే నా దగ్గర. నన్ను ఏం చేయమంటావు? నా జీవితానికి ఉపయోగపడనివన్నీ నువ్వు చేయగలవు. నీ ఇష్టం, ఎలా అనుకున్నా సరే. అసలు నాతో తావులాట మీద ఉన్న శ్రద్ధలో కొంచెం ఉన్న ఇంటి మీద చూపిస్తే నీకు పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఎంత తమాషాగా ఈజీగా మాట్లాడావు. మగాడిగా పుట్టిన అదృష్టం నీతో ఇంకెలా మాట్లాడిస్తుంది? ఒక్కరోజు ఒక్కరోజు అంటే ఒక్కరోజు ఈ ఇంటి కోడలిగా నీ జీవితాన్ని గడుపు. అప్పుడు అప్పుడు మాట్లాడు. నీతో న్యూసెన్స్ ఇదేనే. చెప్పింది అర్థం చేసుకో. నీ దగ్గరికి రావడానికి ఛార్జీలు లేక మొబైల్ నుంచి మాట్లాడుతున్నానే. ఒక్క పూట తింటున్నావే, రాత్రిపూట భోజనంగా దిగుడు బావి నీళ్లు ఉపయోగిస్తున్నావు. కనీసం నీకు అక్కడ ప్రాణం పోయే వరకు తిండి దొరుకుతుంది. ఇక్కడికి వస్తే అది దొరక చచ్చిపోతావే. నేను ఈ గడప దాటి అక్కడకు రాకుండా ఉండటానికి ఆకలినంత భయంకరంగా వర్ణించాల్సిన అవసరం లేదు. ఇక నీ రాక అవసరం తీరిపోయింది. నా శవ సంస్కారానికి కూడా నీవు రావద్దు. ఒక క్షణం ఆగండి. ముందు వెనక లేకుండా సన్నివేశం ఎందుకు చూపించామనుకుంటున్నారు కదా? లాక్డౌన్ కారణంగా ఈ మధ్య నేను ఆన్లైన్ డబ్బింగ్ క్లాసులు చెప్తున్నాను. ప్రాక్టికల్స్లో భాగమే ఇది. నా స్టూడెంట్ కీర్తి, నేను ఎవరింటో వాళ్ళు ఉండి ఈ సన్నివేశానికి తగ్గ డైలాగులు షూట్ చేసుకుని, ఎవరి డబ్బింగ్ వాళ్ళు మొబైల్లో వాయిస్ రికార్డ్ చేసుకుని ఆ క్లిప్స్ మళ్ళీ తీసుకుని అన్నీ కలిపి నేను ఇక్కడ సిస్టంలో ఎడిట్ చేసి పోస్ట్ చేశాను. చూసి ఆదరిస్తానని ఆశిస్తున్నాను. ఇసుకపల్లి మోహన్ రావు గారు రాసిన తర్జిని అనే నాటకంలోని సన్నివేశం ఇది.